తర్వాత ఎవరన్నా పందేలు కడతారేమో అని ఆ డబ్బుని వెనక్కి తెప్పించుకోవడం కోసం. ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని భయపు ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించో భయపెట్టో నీకు అనుకూలంగా ఎక్కడ అక్కడక్కడ ఏదన్నా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరా మస్తాన్తో చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టనని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా జగన్మోహన్ రెడ్డి? మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతానని. అవ్వకపోతే పెట్టన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ఆరా మాసంతో ఫేక్ సర్వే నిర్వహించావు చెప్పించావు కదా, నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇసరగలవా? నేను వైసీపీ ప్రభుత్వం వచ్చి రాకుండా నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 రోజులు ఉందనక ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరామస్థాన్ సర్వే? మంత్రాలకి చింతకాయలు రాలవు. చింత చెట్టు ఉంటుంది అవరకలే, మంత్రాలు చెప్తే చింతకాయలు రాలతాయా? అలాగే 2 రోజుల్లో వైసీపీ భాగవతం బట్టబయలు అవుతుంది. మీరు ఈ క్రిమినల్ ఆలోచనతో మీ ప్రజల వద్ద డబ్బు లాక్కోవడానికి ఒక పక్క, ఇంకొక పక్క ఏమో ఏజెంట్లని కౌంటింగ్ ఏజెంట్లని ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసమో లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరించడం కోసమో ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు.